తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఒక స్టిక్కరింగ్ అయితే చేస్తున్నారు సామాజిక ఆర్థిక రాజకీయ పరమైనటువంటి కులగణన సర్వే చేస్తున్నారు ఆ స్టిక్కర్ పైన ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటోలతో కూడినటువంటి స్టిక్కరింగ్ ఉంది ఎన్మరేటెడ్కి సంబంధించినటువంటి కాలమ్స్ ఉన్నాయి దానిలో వివరాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఎంప్లాయీకి కొన్ని ఇళ్లను కేటాయించడం జరిగింది దాని మీద ఇంటి నెంబరు ఇంటి ఓనర్ పేరు ఎన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము అయితే సమగ్ర సమే సర్వేకి సంబంధించిన పలు ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఫామ్ నింపాల్సిన అవసరం ఉంటుంది ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఆ ఫామ్ కు సంబంధించిన వివరాలు తీసుకుంటారు దానికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారో మనం అడుగుదాం వాళ్ళ మాటల్లోనే కరీంనగర్ భగత్ నగర్లో స్థానికులు ఉన్నారు చెప్పండి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి గతంలో సైతం ఒక సర్వే చేయడం జరిగింది మళ్ళీ రేవంత్ సర్కార్ ఒక సమగ్ర సర్వే కులకర్ణకు సంబంధించి అడుగుతున్నారు సార్ ఆల్రెడీ ఒకసారి సర్వే అయిపోయింది ఆ దానిపైన ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళందరూ వర్క్ చేసిరు ఆ సర్వే తీసుకొని వీళ్ళు వర్క్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎంప్లాయీస్ని మళ్ళీ సర్వే కోసం సర్వే కోసం పంపించి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సఫర్ చేయడము ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళని సఫర్ చేయడం ఇప్పుడు వాళ్ళు ఏదైతే సర్వే చేస్తున్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి సర్వే చేస్తున్నారు ఆ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న ప్రజలు వెళ్తే వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటుంది కదా ముసలి వాళ్ళు వస్తారు పేషెంట్స్ వస్తారు వాళ్ళ మరి రీప్లేస్మెంట్ రిప్లేస్మెంట్ ఆఫీసర్కి రిప్లేస్మెంట్ చేస్తున్నారా చేయట్లేదు అది కాదు స్కూళ్ళ పిల్లలు ఇప్పుడు టీచర్స్ని వీళ్ళందరినీ సర్వేకి దిప్తున్నారు తింపుతున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు సార్ ఉండరు ఉన్న సర్వే దాంతో డెవలప్మెంట్ చేసుకోవాలి తప్ప కొత్త సరే వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా మా ఏ వివరాలు ఏంటి అవి ఇవన్నీ అడుగుతున్నారు మరి వాళ్ళు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్ మేము ఫిల్ చేస్తున్నాం మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాం వాళ్ళని కూడా ఫిల్ చేయమనండి అది ప్రజలందరికీ ఏమన్నా అట్లీస్ట్ మీరు రాజకీయ నాయకులకి సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటే మేము మా వివరాలు వెల్లడిస్తున్నాము మీ వివరాలు ఎలక్షన్ టైమ్లలో మేనిఫెస్టో వాళ్ళు ఫామ్ ఫిల్ అప్ చేస్తారు కదా సార్ జస్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకే వాళ్ళ ఆస్తులు ఏంది వివరాలు ఏంది అన్నది మాత్రమే తెలుస్తుంది డాక్యుమెంట్స్ ఇస్తారు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ప్రజల కామన్ పీపుల్ కి ఎలా తెలుస్తుంది సార్ తెలియదు సో మేము ఎట్లయితే మా వివరాలన్నీ ప్రతి ఒక్కరు మీరు ఫైల్ చేసి పెట్టుకుంటున్నారు మరి మీ మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మా కామన్ పీపుల్కి ఇవ్వండి మాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎలక్షన్స్ ముందు ఎంత ఆస్తున్నది ఆఫ్టర్ వెళ్ళిపోయేటప్పుడు ఎంత అస్తుంది మాకు కూడా క్లారిటీ ఉంటుంది కదా జనాలను ప్రతి ఒక్కటి ఏదైనా మేము ఇది చేస్తాం అది చేస్తామో అద్దు సార్ సోమరపూతులను చేయకండి మీరు ఉన్న డెవలప్మెంట్ చేసుకోండి సరిపోతుంది మా పనులు మేము చేసుకుంటాం మేము చేసుకుంటాం మీరు స్పెషల్ మాకు తీసుకొచ్చి సోమరపూతులను మమ్మల్ని చేయకండి ఇవన్నీ టైం పాస్ ముచ్చట్లు అంటారా ఎందుకంటే ఇవన్నీ సర్వే గతంలో చేశారు మళ్ళీ ఒకసారి ఈ మూడు రోజులు ఉన్న టీచర్స్ ని సఫర్ చేస్తున్నారు టీచర్స్ సఫర్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా పిల్లలు సఫర్ అవుతారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆఫీసులలో ఆఫీసర్స్ ని దింపుతున్నారు వాళ్ళు పైన ఆఫీ ఆఫీసర్స్ నుంచి వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాలి వాళ్ళు ఏమనలేకపోతారు ఇప్పుడు ఎవరినైనా క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి ఉంది ఒక మార్క్ మాత్రమే ఉంది ఇప్పుడు పోయి గట్టిగా కూడా మాకు గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్న వర్క్స్ చేయించుకోలేకపోతాం ఎందుకంటే వాళ్ళు సర్వేలోకి వెళ్తారు మాకు అవైలబిలిటీ ఎవరు ఉండరు వీళ్ళని రిప్లేస్ చేసిర్రనుకోండి మేము పోయి వాళ్ళని అడుగుతాం ఇప్పుడు మేము పోయినా మా పనులు ఎక్కడ కాకుండా తిప్పడం తప్ప ఏం లేదు సార్ వేస్ట్ మొత్తం మీద ఒక క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతుంది గవర్నమెంట్ని రాజకీయ నాయకులని ఎన్నికల సమయంలో అఫిడేవిట్ సమర్పిస్తారు ప్రస్తుతం ఈ సర్వే పేరు మీద మా వివరాలన్నీ కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పలు అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నీ ఇస్తున్నారు మేము ఫిల్ చేస్తున్నాం మరి మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం ఇవ్వండి అనేటువంటి స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నేను చెప్తున్నాను మీరు ఎక్కడెక్కడో ఉంటారు మీరు ఎక్కడో ఢిల్లీలో అక్కడ ఇక్కడ ఉండి మీరు ఇక్కడున్న కార్యకర్తలను సెలెక్ట్ చేసుకోవడం కాదు మీరు సర్వే చేసుకోండి ఏ రాజకీయ నాయకుడు అయితే ప్రజలకు నిజంగా వాస్తవంగా పని చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు సీట్స్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంటుంది పీపుల్స్కి అట్లా కాకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి మాత్రం చేయకండి నిజంగా వర్క్ చేసే కార్యకర్తలు హార్ట్ఫుల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు సీట్స్ ఇవ్వండి వాళ్ళు నిజంగా ప్రజల దగ్గర ఎప్పుడు అవర్స్ మొత్తం మీద ఒక వ్యాలీడ్ ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది అమ్మా ఈ సర్వే చేస్తున్నారు సర్వే సంబంధించి మీకు సమాచారం ఉందా మీరు ఏమి సమాధానం చెప్తారు కేసీఆర్ చేసినప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఏమిటి వచ్చిన ఏమి కరెక్ట్ అది ఒప్పుకునే కూడా గ్యారంటీ ఇంతవరకు ఏం చక్కగా చేయాలి కరెక్ట్ గా అందువల్ల మేము మళ్ళా కేసీఆర్ వస్తేనే మంచిగా కూడా మాకు అట్లా అనిపిస్తుంది మాకు నమ్మకం లేదు మొత్తం మీద పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇంటింటికి సర్వే చేస్తున్నారు కులగణన సమగ్ర సర్వే చేస్తున్నారు స్టిక్కరింగ్ వేస్తున్నారు ఈ రోజు నుంచి ఎనిమిదవ తేదీ సాయంత్రం వరకు స్టిక్కరింగ్ వేసి పలు ప్రశ్నలతో కూడినటువంటి ఫామ్స్ ఇచ్చి ఫిల్ చేస్తారు మీరు ఎట్లా చూస్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కేసీఆర్ పాలన చేసినప్పుడు అది వేరే ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వేరే ఉన్నది దానికి వర్షం చాలా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఏది బాగున్నది ఏది బాగలేదు అని ఆలోచిస్తే అనుకుని ఇక్కడ బాగుందా బాగలేదా అనేటువంటి క్వశ్చన్ ఒకటి సర్వేకి సంబంధించినటువంటి అభిప్రాయం సర్వేకి సంబంధించిన అభిప్రాయం అంటే చేయడం మంచిదే దానివల్ల ఉపయోగం ఏంటంటే కొన్ని నష్టాలు ఉంటాయి కొన్ని లాభాలు ఉంటాయి సర్వే చేసే దానివల్ల మొత్తం మీద ఒక భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ కూడా స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఈ సమగ్ర సర్వేలు గతంలో సైతం చేశారు మళ్ళీ ఒకసారి సర్వే పేరు మీద ఒక టైం పాస్ చేస్తున్నట్టుగా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇప్పుడు వీరి మాటల్లోనే విన్నాము మొత్తం మీద ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్లో మనం ఆన్సర్ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టమని చెప్పుకోవచ్చు వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది